కాసిన వేడి నీళ్లు చెమ్మ మీద పడితేనే చలించిపోతాం. అలాంటిది మరుగుతున్న నూనె కొంచెం ఒంటి మీద పడితే ఇంటి పైకి పీగరేలా అరుస్తాం. అదే సలసల మరిగే నూనెలో చేయి పెట్టి పెట్టడం అంటే వామో ఇంకేమైనా ఉందా? ఈయన మాత్రం అది వెన్నతో పెట్టిన విద్యే. గత 30 ఏళ్ళుగా వేడి నూనెలతో చేతులు పెట్టి బజ్జీలు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు కర్నూలుకు చెందిన ఓ చిరు వ్యాపారి. హుళ్ళగందకు చెందిన ఈ ముసలాయన పేరు యూసఫ్. బస్టాండ్లో బజ్జీలు కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 63 ఏళ్ళు ఈ పెద్ద ఆయన వేడివేడి నూనెతో చేతులు పెట్టి బజ్జీలు తయారు చేస్తారు. తినేందుకు వచ్చే ఎవరైనా బజ్జీలు అడిగితే ఇట్టే చేత్తో తీసేసి వడ్డిస్తారు. ఇదంతా చూసి వినియోగదారులు అబాక్కవుతున్నారు. మొదట్లో బజ్జీల కోసం వచ్చేవారు, తొందర పెట్టేవారు వారిని. అందుకే ఇలా నూనెలోంచి తీసేసి ఇవ్వటం అలవాటు చేసుకున్నారని జోసఫ్ చెప్తున్నారు. కడద తెగేదాదు మామూలు అయినా వాళ్ళ అదో అవన్నీ.